స్థానిక భవిత కేంద్రం నందు 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దర్శి జనసేన పార్టీ తరపున దివ్యాంగుల విద్యార్థులకు బాక్సులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శి ఐటీ కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య, జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి, పార్టీ దర్శి పఠన అధ్యక్షుడు చాతరాశి కొండయ్య, నియోజకవర్గ నాయకులు పుప్పల పాపారావు, ఉల్లి వెంకటేష్, ఎస్కే వెంకటేష్, ఎస్కే బాష, ఇనుగమూరి అంకిరెడ్డి, కురంగి శ్రీనివాసులు, కోవెలకుట్ల శ్రీకాంత్, పుప్పాల శ్రీకాంత్, దివ్యాంగుల విద్యార్థుల తల్లిదండ్రులు, రీసెర్చ్ ఉపాధ్యాయులు జి సుబ్రహ్మణ్యం, ఎం శ్రీనివాసులు, ఆయా లీలావతి పాల్గొన్నారు. దివ్యాంగుల విద్యార్థులకు బాక్సులు పంపిణీ చేసిన జనసేన పార్టీ కార్యకర్తలకు భవిత సిబ్బంది అభినందించడం జరిగింది. ముందుగా అందరికి నమస్కారం. ఈరోజు నెలకొక దినోత్సవం జరుపుకోవడానికి ఇక్కడే ఎందుకు ఎంచుకున్నాం అంటే, నేను అన్నీ ఆలోచించుకొని ఈ పిల్లల్ని వాస్తవంగా మనం అప్పుడప్పుడు ఒకసారి చూస్తేనే అలా ఉంటుంది. నిజంగా టీచర్లకి శిరస్సు వంచి నా నమస్కారం చేయొచ్చు. వాళ్ళని చక్కదిద్ది వాళ్ళ నాన్న పాలన చూసుకొని తల్లిదండ్రుల కంటే ఎక్కువ కూడా ఇక్కడ వాళ్ళు చేయగలుగుతారు. అదేవిధంగా నేను ఈ ప్రభుత్వం కోరుకునేదంటే, కనీసం రాష్ట్రంలో ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి కాబట్టి వాళ్ళకి సమకూర్చి ప్లే గ్రౌండ్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఆటపాట వస్తువులు కానీ ప్రతి ఒక్కటి కూడా అందేలా చేయాలని నేను తెలియజేస్తున్నాను. ఇట్లాంటి పిల్లల వల్ల ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ కూడా చూసి అన్ని వస్తువులు కల్పించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై జన్. థ్యాంక్ యూ సార్.